ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఛానల్ నుంచి వచ్చే వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మనం మ్యాగ్నెటో స్టిక్స్ వరకు చూసాం కదండి. నెక్స్ట్ టైప్ ఆఫ్ కోర్ చూద్దామండి. అంటే టైప్ ఆఫ్ కోర్ అంటే టూ టైప్స్ ఉంటాయి, ఒకటి కోర్ టైపు, ఇంకోటి సెల్ టైప్. దీనికన్నా ముందు ఏంటంటే ఏ కోర్ చూసుకున్నా దాని షేప్ ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ షేప్ ఒకటి ఉంటుంది, స్క్వేర్ షేప్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే కోర్ అనేది ఈ షేప్లో నేను బిగించాను, ఈ స్క్వేర్ షేప్లో బిగించాను. ఇప్పుడు దీని చుట్టూ ఏం చేస్తామండి మనం, దీని చుట్టూత ఏం చేస్తామంటే వైండింగ్ని ప్లేస్ చేస్తాం కదా ఫ్రెండ్స్. ఇలా చుట్టూత వైండింగ్ ప్లేస్ చేస్తాం. ఇదేంటి కాపర్ వైండింగ్ ప్లేస్ చేస్తాం. ఇదేంటి స్క్వేర్ టేప్ కోర్. అయితే జనరల్గా వచ్చేసరికి స్క్వేర్ టేప్ కోర్ కాకుండా క్రూసిఫామ్ కోర్ వాడతారండి. అంటే క్రూసిఫామ్ అంటే ఏం లేదు, ఈ నాలుగు గేజ్లు ఉన్నాయి చూసారా, ఈ నాలుగు గేజ్ల తాలూకు కోర్ మెటీరియల్ కట్ చేసేస్తామండి. కట్ చేస్తే మీరు చూస్తే ఏమైంది, ఇలా వస్తుంది. అప్పుడు మీరు చూస్తే కోర్ షేప్ ఎలాగుందండి, ఇలా వస్తుంది. ఇప్పుడు ఏమవుద్ది, ఇప్పుడు దీని చుట్టూ కనుక మనం వైండింగ్ కనుక ప్లేస్ చేసామనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇలా చేయడం వల్ల ఏమైందండి, ఈ కోర్ తాలూకా సర్కంఫరెన్స్ ఉంది కదా, సర్కం సర్కిల్ అంటే ఈ టోటల్ మొత్తం లెంగ్త్, ఇదేమవుతుంది తగ్గిపోతుంది. రెండు సేమే, ఇది ఎంత ఉందో మనకి ఇంత, ఇది కూడా అదే రేటింగ్ దగ్గర ఆపరేట్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే కోర్ సైజు ఇలా కట్ చేసామో నాలుగు కార్నర్లో, సో టోటల్ లెంగ్త్ తగ్గిపోతుంది. దీన్ని క్రూసిఫామ్ అంటారు, ఇంపార్టెంట్, క్రూసిఫామ్ ఆఫ్ కోర్ అనమాట. ఏదైతే మనం ఎడ్జిల్ కట్ చేసామో దాన్ని క్రూసిఫామ్ ఆఫ్ కోర్. సో ఇది వాడటం వల్ల మనకి కొన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయండి, సింపుల్ ఈజీగా చెప్పొచ్చు. ఇది వాడటం వల్ల ఏమవుతుంది, లెంత్ తగ్గిపోతుంది. సో లెంత్ ఎప్పుడో తగ్గిపోయిందో మనకి ఐఆర్ డ్రాప్ కూడా తగ్గిపోద్ది కదా, ఎందుకంటే టోటల్ లెంత్ తగ్గిపోతుంది కాబట్టి ఐఆర్ డ్రాప్ కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ అలాగే అమౌంట్ ఆఫ్ కాపర్ తగ్గిపోతుంది. నెక్స్ట్ ఇన్సులేటింగ్ మెటీరియల్, ఎప్పుడైతే దీని డయామీటర్ తగ్గిపోయిందో ఇన్సులేషన్ రిక్వైర్మెంట్ కూడా తగ్గిపోతుంది. అలాగే సైజ్ తగ్గిందంటే ఏంటండి, వెయిట్ కూడా తగ్గిపోతుంది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, మీకు ఇప్పుడు జస్ట్ మీరు నోట్స్ కోసం పీడిఎఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి, క్రూసిఫామ్ ఆఫ్ కోర్ అండ్ స్క్వేర్ టైప్ ఆఫ్ కోర్ చెప్పాను మీకు ఆల్రెడీ. క్రూసిఫామ్ అంటే అడ్వాంటేజెస్ ఆఫ్ క్రూసిఫామ్ ఆఫ్ కోర్ ఓవర్ స్క్వేర్, స్క్వేర్ మీద క్రూసిఫామ్ కోర్కి అడ్వాంటేజ్ ఏంటి, ఇట్ హ్యాస్ లెస్ డయామీటర్ ఆఫ్ సర్కమ్ సర్కిల్. సో ఎప్పుడైతే కట్ చేసామో డయామీటర్ తగ్గిపోతుంది. ఇట్ రిక్వైర్స్ లెస్ అమౌంట్ ఆఫ్ ఇన్సులేటింగ్ మెటీరియల్, సో ఇన్సులేటింగ్ మెటీరియల్ కూడా తగ్గిపోతుంది. ఇఫ్ డయామీటర్ ఇస్ లెస్, ఇట్ మీన్స్ లెస్ అమౌంట్ ఆఫ్ కాపర్ ఇస్ రిక్వైర్డ్. సో ఎప్పుడైతే డయామీటర్ తగ్గిందో మనకి లెస్ అమౌంట్ ఆఫ్ కాపర్ సరిపోతుంది. ఎందుకంటే సర్కమ్ సర్కిల్ తగ్గిపోయిందంటే అర్థం ఏంటండి, చుట్టుకొలత, సర్కమ్ సర్కిల్ అంటే చుట్టుకొలత, చుట్టుకొలత తగ్గిందంటే లెంత్ కూడా తగ్గిపోతుంది. ఓకే, అంటే కోర్ తాలూకు డయామీటర్ తగ్గింది కాబట్టి లెంత్ తగ్గిపోయింది. నెక్స్ట్ సైజ్ అండ్ వెయిట్ ఆల్సో రెడ్యూసెస్ అనమాట. సో ఎప్పుడైతే మనకి టోటల్ కోర్ తాలూకు కాపర్ వైండింగ్ తాలూకు లెంత్ తగ్గిపోయిందో మనకేమవుతుంది, ఆటోమేటిక్గా సైజు వెయిట్ కూడా తగ్గిపోతుంది. ఇవి క్రూసిఫామ్ తాలూకు అడ్వాంటేజెస్ ఓవర్ స్క్వేర్ ఫామ్ ఆఫ్ కోర్ అనమాట. ఓకే, సో మనకి టూ టైప్స్ ఉంటాయి కదండి, కోర్ టైపు సెల్ టైపు, టూ టైప్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అండి. క్రూసిఫామ్ వదిలేయండి. క్రూసిఫామ్ అంటే చూడండి, ఇక్కడ చూసారనుకోండి మీరు, ఇందులో కూడా చూసారంటే ఎగ్జాక్ట్ స్క్వేర్ వేవ్లో లేదు చూసారా, కొద్దిగా మీకు కటింగ్ ఉంటుంది అనమాట, దాని గురించి మీకు చెప్పాను. సో ఇక్కడ మీరు చూస్తే ఇది కోర్ టైప్ అండి, ఇది సెల్ టైప్. చూడండి మీకు ఈజీగా అర్థమైపోతుంది కోర్ టైప్ ఎలాగుందండి. కోర్ టైప్ మెటీరియల్ మీరు చూసుకుంటే ఇది కోర్ అనుకుందాం, ఇది కోర్ అండి, ఇది కోర్లో చూడండి. ఈ కోర్ చుట్టూ ఎలా ఉందండి, వైండింగ్ ప్లేస్ చేశాం, ఈ కోర్ చుట్టూ వైండింగ్ ప్లేస్ చేశాం. సో దీని మీనింగ్ ఏంటంటే కోర్ ఈజ్ సరౌండెడ్ బై కాపర్, ఇక్కడ కోర్ ఈజ్ సరౌండెడ్ అంటే చుట్టబడింది, కోర్ ఈజ్ సరౌండెడ్ బై కాపర్ అనమాట, ఇది కోర్ టైప్. సెల్ టైప్ చూడండి, మీరు సెల్ టైప్ చూస్తే కాపర్ చుట్టూ కోర్ ఉంది అంతే కదా, చూడండి ఇలా ఉంది, ఇక్కడ వైండింగ్ పెట్టాం. సో ఈ వైండింగ్ చుట్టూ ఇదంతా కోర్ ఉందనమాట. ఇదేంటి, కాపర్ ఈజ్ సరౌండెడ్ బై కోర్ అనమాట. ఈ రెండింటికి వాటి తాలూకు ఓన్ అడ్వాంటేజెస్ ఉన్నాయండి, వాటి తాలూకు ఓన్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో
ఫస్ట్ కోర్ టైప్ ఏం చెప్పాను మీకు, మీకు నోట్స్ మీరు నీకు మీకు పీడిఎఫ్ ఇస్తాను, మీరు వరీ అవ్వద్దు. కోర్ ఈజ్ సరౌండెడ్ బై కాపర్, ఫస్ట్ పాయింట్ ఇదేంటి, కాపర్ ఈజ్ సరౌండెడ్ బై కోర్. నెక్స్ట్ కోర్ టైప్ మనకి, కోర్ టైప్కి వచ్చేసరికి ఇన్సులేషన్ తక్కువ కావాలండి, ఇన్సులేషన్ లెస్. ఎలా, హౌ, క్విక్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశానంటే ఇదో కోర్ అండి, ఇదో కోరు. ఈ కోర్ ఎంత అండి, ఈ కోర్కి పొటెన్షియల్ జీరో, అంటే ఏమీ లేదు. సో జీరో వోల్టేజ్ తీసుకోండి, జీరో పొటెన్షియల్ ఉంది. సో మీకు ఎప్పుడు కూడా ఇన్సులేషన్ అన్నది మెయిన్ డిపెండ్ అపాన్ వోల్టేజ్ లెవెల్ అన్నమాట. ఇన్సులేషన్ వోల్టేజ్ లెవెల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు చూసుకున్నారంటే ఫస్ట్ నేను ఏం చేశానంటే కోర్ టైప్ తీసుకున్నాను. కోర్ టైప్ వైండింగ్లోని ఎల్వి వైండింగు హెచ్వి వైండింగ్ ఎలా ప్లేస్ చేస్తారంటే, ఫస్ట్ ఎల్వి ఆఫ్ ఉందనుకోండి, ఆఫ్ ఆఫ్ ది ఎల్వి వైండింగు ప్లేస్ చేసేస్తాం. దీనిపైన ఏం చేస్తామంటే ఆఫ్ ఆఫ్ ద హెచ్వి వైండింగ్ ప్లేస్ చేస్తాం. సో ఇలా ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే లీకేజ్ ఫ్లక్స్ తగ్గుతుంది మెయిన్, అంతేకాకుండా ఇన్సులేషన్ రిక్వైర్మెంట్ కూడా తగ్గిపోద్ది అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్వి వైండింగ్ తాలూకు వోల్టేజ్ లెవెల్ 10 kV అనుకుందాం, హెచ్వి వైండింగ్ తాలూకు వోల్టేజ్ లెవెల్ 100 kV అనుకుందాం. ఇప్పుడు నేను ఏం చేశానంటే 10 kV వోల్టేజ్ లెవెల్కి ఇన్సులేషన్ లెవెల్ ఒక 10 kV కావాలనుకుందాం, ఇన్సులేషన్ లెవెల్ కూడా. అలాగే 100 kVకి ఒక 100 kV ఇన్సులేషన్ లెవెల్ కావాలి, అంతే కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ కోర్ ఉందండి, ఈ కోర్ ఏంటి, జీరో వోల్టేజ్ లెవెల్. దీని మీద ఏం చేస్తున్నానంటే ఆ జీరో వోల్టేజ్ లెవెల్ ఉన్న కోర్ మీద నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఎల్వి వైండింగ్ ప్లేస్ చేశాను. సో ఎప్పుడైతే ఎల్వి వైండింగ్ ప్లేస్ చేశానో అప్పుడు ఈ కోర్కి దీనికి మధ్యన ఏదైతే కోర్ ఉందో కోర్కి దీనికి మధ్య ఒక ఇన్సులేషన్ పెట్టాలి నేను. ఇది ఇన్సులేషన్ అనుకుందాం. సో ఈ ఇన్సులేషన్ లెవెల్ అప్పుడు ఎంత కావాలంటే, ఇది జీరో వోల్టేజ్ ఉంది, ఇదేమో 10 kV ఉంది. సో ఇన్ బిట్వీన్ ఎంత కావాలి, 10 kV లెవెల్కి తగ్గ ఇన్సులేషన్ కావాలి. నెక్స్ట్ ఏం చేశానంటే ఈ దీనిపైన మళ్ళీ ఇంకొద్దిగా ఇన్సులేషన్ ప్లేస్ చేసి ఇది ఇన్సులేషన్ అండి, ఇదేమో వైండింగ్. ఇన్సులేషన్ ప్లేస్ చేసి ఏం చేశాను, దానిపైన నేను హెచ్వి వైండింగ్ ప్లేస్ చేశాను, హెచ్వి వైండింగ్. సో హెచ్వి వైండింగ్ ఎంత అండి, ఇది 100 kV. ఆల్రెడీ ఇక్కడ 10 kV ఉంది. సో ఇన్ బిట్వీన్ మనకి ఎంత కావాలి, డిఫరెన్స్ 100 kV మైనస్ 10 kV, దట్ ఈజ్ ఈక్వల్ టు 90 kVకి సరిపడి ఇస్తే చాలండి. మామూలుగా మీరు హెచ్వి వైండింగ్ ఫర్ ఎగ్జాంపుల్ కోర్ ఉందనుకోండి, కోర్లో మీరు ఎల్వి ఇక్కడ ప్లేస్ చేసి హెచ్వి ఇక్కడ ప్లేస్ చేశారనుకోండి, ఎల్వి ఇక్కడ ప్లేస్ చేసినందుకు 10 kV కావాలి, హెచ్వి ఇక్కడ ప్లేస్ చేసినందుకు 100 kV లెవెల్ తగ్గ ఇన్సులేషన్ కావాలి. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ 10 kV సరిపడ కావాలి, ఆ నెక్స్ట్ 90 kV సరిపడిస్తే చాలు. ఇక్కడ ఏంటి, ఈ 10తో పాటు ఇక్కడ ఒక 10 kV పెరిగిపోయింది. సో దీన్ని మనం తగ్గించడం కోసం ఇలా ఈ విధంగా ప్లేస్ చేస్తాం కోర్ టైప్లో, హాఫ్ ఆఫ్ ద ఎల్వి వైండింగ్ పైన హాఫ్ ఆఫ్ ద హెచ్వి వైండింగ్ ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ అలాగే రిమైనింగ్ ఈ పక్కన ఇంకోటి ఉంటుంది కదా మనకి, ఇక్కడ కూడా అంతే, రిమైనింగ్ ఆఫ్ ఎల్వి వైండింగ్ ఇక్కడ ప్లేస్ చేస్తే దానిపైన మిగతా రిమైనింగ్ హెచ్వి వైండింగ్ ప్లేస్ చేస్తారు. ఇది మెయిన్ రీజన్ అండి. ఇంకో రీజన్ ఏంటంటే ఎల్వి నియర్ టు కోర్, ఇదొక చాలా ఇంపార్టెంట్. ఎల్వి నియర్ టు కోర్ ఎందుకు ప్లేస్ చేస్తారంటే చూడండి, ఎల్వి వైండింగ్ యాక్చువల్గా కరెంట్ చాలా ఎక్కువ డ్రా చేస్తుంది. ఎక్కువ కరెంట్ డ్రా చేస్తుందంటే దీని తాలూకు డయామీటర్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. సో ఎక్కువ ఉన్న డయామీటర్ ఫస్ట్ కోర్ దగ్గర మనం ప్లేస్ చేస్తామనుకోండి, కోర్ దగ్గర ఎప్పుడైతే ఎక్కువ ఉన్న డయామీటర్ ప్లేస్ చేసామో దీని తాలూకు లెంత్ తగ్గిపోతుంది కదా, లెంత్ తగ్గిపోతుంది. నెక్స్ట్ అలాగే ఎల్వి పైన హెచ్వి ప్లేస్ చేస్తాం. సో ఎల్వి పైన హెచ్వి ప్లేస్ చేయడం దానికి రీజన్ ఏంటంటే చూడండి, ఇన్సులేషన్ లెవెల్ తగ్గుతుంది, దాంతోపాటు హెచ్వి వైండింగ్ అంటే మనకి థిక్నెస్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి లెంత్తో మనకి ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఇంకోటి, మనం ఎప్పుడు కూడా ట్యాప్ చేంజర్, మీకు నెక్స్ట్ చెప్తాను, ట్యాప్ చేంజింగ్ ఎప్పుడు కూడా హెచ్వి కనెక్ట్ చేస్తామండి, ఎందుకంటే కరెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి స్మూత్ ఆపరేషన్ కోసం. సో ఎప్పుడైతే హెచ్వి ఒకవేళ మనకి కోర్ దగ్గరలో ప్లేస్ చేస్తాం అనుకోండి, కోర్ దగ్గరలో హెచ్వి వైండింగ్ అని ప్లేస్ చేస్తే మనం ట్యాప్ చేంజర్ యాక్సెస్ చేయడం చాలా కష్టం. అందుకని చెప్పేసి ఎల్వి పైన హెచ్వి ప్లేస్ చేసి హెచ్వి అనేది అవుటర్ సైడ్ ఉంటుంది కాబట్టి మనం ట్యాప్ అనేది ఈజీగా యాక్సెస్ చేయించాము. ఇది మెయిన్ రీజన్ అండి. నియర్ టు కోర్ పెట్టడానికి ఒకటి ఇన్సులేషన్ లెవెల్ తగ్గుతుంది, రెండోది హెచ్వి వైండింగ్ ఎప్పుడైతే అవుట్ సైడ్ ఉందో మనకి ఈజీగా మనం ట్యాప్ చేంజింగ్ తాలూకు పని ఈజీగా మనం వర్కౌట్ చేసుకోవచ్చు. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఇన్సులేషన్ లెవెల్ కోర్లో తక్కువ ఉంది, సెల్లో ఎక్కువ ఉంది. ఎందుకు సెల్ టైప్లో ఎక్కువ ఉంటుంది అంటే
చూడండి సెల్ టైప్ మనం చూసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే చూడండి, సో ఫ్రెండ్స్ చూడండి సెల్ టైప్ ఎలా ఉంటుందంటే, సెల్ టైప్లో ఎలా ప్లేస్ చేస్తారంటే, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఎల్వి బైండింగ్ ఇక్కడ ప్లేస్ చేస్తామండి, దీని పక్కన హాఫ్ ఆఫ్ ది హెచ్వి బైండింగ్, అలాగే మళ్ళా మిగతా ఎల్వి బైండింగ్ మిగతా హెచ్వి బైండింగ్ ఇలా ప్లేస్ చేస్తామండి. అంటే ఈ వైండింగ్ తాలూకు ప్లేస్ చేసేదాన్ని ఏమంటారు అంటే శాండ్విచ్ టైప్ అంటారు. శాండ్విచ్ మనం చూసాం కదా, పైన కింద బన్ ఉండి మధ్యలో మనకు కర్రీ ఉంటుంది, ఆ టైప్ ఆఫ్ బైండింగ్. అదే కోర్ టైప్ వచ్చేసరికి మీకు ఇంటర్లీవింగ్, పేరు చెప్పలేదు ఇందాక, ఇంటర్లీవింగ్ బైండింగ్ అంటారు అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ శాండ్విచ్ ఎలా చేయడం వల్ల చూడండి, ఈ కోర్కు దగ్గరలోనే మనం ఎల్వి ప్లేస్ చేసాం, ఈ కోర్కు దగ్గరలోనే హెచ్వి కూడా ప్లేస్ చేసాం. దానివల్ల మనకి ఏంటంటే ఇన్సులేషన్ లెవెల్ ఇందులో ఎక్కువ పడుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఇందులో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఎల్వి హెచ్వి రెండు పక్క పక్కన ఉన్నాయి, సో దీనివల్ల ఏమవుతుందంటే లీకేజ్ ఫ్లక్స్ తగ్గుతుంది అనమాట. లీకేజ్ ఫ్లక్స్ అనేది మనకి సెల్ టైప్లో తక్కువ ఉంటుంది. ఇవి మెయిన్ అండి, కోర్కి సెల్కి మెయిన్. మీకు ఫిగర్ చూపిస్తాను చూడండి, కోర్ టైప్ ఎలాగుందో సెల్ టైప్ ఎలాగుందో మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది కోర్ టైప్. చూడండి వైండింగ్ ఎల్వి వైండింగ్, హెచ్వి వైండింగ్, సగం ఎల్వి సగం హెచ్వి ఇక్కడ ప్లేస్ చేస్తే మిగతా సగం ఎల్వి సగం హెచ్వి ఇక్కడ ప్లేస్ చేస్తాం. అదే సెల్ టైప్ అనుకోండి, మొత్తం అంతా కూడా ఎల్వి వైండింగ్ రెండు కూడా మనకి మధ్యలోనే ప్లేస్ అయ్యి ఉందన్నమాట. ఇది సెల్ టైప్. ఇంకో ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే చూడండి, సెల్ టైప్లోని ఏదైతే ఫ్లక్స్ ఉందో ప్రైమరీకి సెకండరీకి ఫ్లో అయ్యే ఫ్లక్స్ జస్ట్ సెంట్రల్ లింబ్లో పాస్ అయితే చాలు. సో ఇందులో మీకు ఏమవుతుంది, హాఫ్ ఆఫ్ ద ఫ్లక్స్ ఇటు డివైడ్ అవుతుంది, హాఫ్ ఆఫ్ ద ఫ్లక్స్ ఇటు డివైడ్ అవుతుంది, ఈ టోటల్ ఫ్లక్స్ మళ్ళీ ఈ ఫ్లక్స్ పాత్ ఇలా కంప్లీట్ చేసుకుని వచ్చేస్తుంది అనమాట. అయితే రెండు వైండింగ్లు ఒకటే కోర్ మీద ఉండడం వల్ల మనకి లీకేజ్ ఫ్లక్స్ అనేది తక్కువ ఉంటుంది. ఇందులో మీరు చూసుకుంటే టోటల్ ఫ్లక్స్ ఇలా ట్రావెల్ అవ్వాలి, సో దీనికి కొద్దిగా లీకేజ్ ఫ్లక్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సెకండ్ వైండింగ్ ఇక్కడ ఉంది, సెకండ్ వైండింగ్ ఇక్కడ ఉంది. సో ప్రైమరీలో ఇండ్యూస్ అయిన ఫ్లక్స్ మొత్తం సెకండరీకి లింక్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ కోర్ నుంచి పాస్ అవ్వాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే కొద్దిగా మనకి లీకేజ్ ఫ్లక్స్ అనేది కోర్ టైపు ఎక్కువ ఉంటాయండి. నెక్స్ట్ ఇంకోటి మీకు ఏంటంటే లామినేషన్స్ ఉంటాయండి. లామినేషన్స్ ఎలా చేస్తారంటే చూడండి, ఇప్పుడు నేను మీకు చెప్పాను కోర్ టైప్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కోర్ టైప్ అనుకోండి ఇలా ఉంది కదా. సో ఇదంతా కూడా ఇదంతా ఏకమైన ఒకటే మెటీరియల్ ఉండదండి, దీని రెండు పార్ట్లకు తీసుకుంటారు. అదే చూడండి కోర్ టైప్ ఎల్ లామినేషన్స్ చూడండి, ఇది ఒక ఎల్ టైప్ తీసుకుంటారు, ఇది ఒక ఎల్ టైప్ తీసుకుంటారు. ఈ రెండింటికి ఏం చేస్తారంటే ఈ ఏరియాలో రెండు కలుపుతారనమాట, కలిపి స్టాగరింగ్ చేస్తారు. సో కోర్ టైప్లో ఎల్ఎల్, ఇది ఎల్ఎల్ టైప్ లామినేషన్. ఇంకోటి అంటే యూఐ టైప్ చూడండి, ఇది యూ షేప్లో ఉంటుంది. అంటే ఇది ఒక సీట్ తీసుకుంటారు, ఇది ఒక సీట్ తీసుకుంటారు, రెండు కలుపుతారు ఇక్కడ ఇలాగ, ఈ ఐని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు అనమాట. ఇప్పుడు మళ్ళీ కోరు టైప్ ట్రాన్స్ఫార్మర్ షేప్లోకి వస్తుంది. అలాగే మీరు సెల్ టైప్కి వచ్చేసరికి చూడండి, ఈ టైప్ అండ్ ఐ టైప్ ఏం చేస్తారంటే, ఇది ఈ లామినేషన్ ఈ టైప్ ఉంటుంది, దీనిపైకి ఐ టైప్ ఇలా తీసుకొచ్చి ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేస్తే అప్పుడు ఈ మధ్యలో వైండింగ్ అనేది మనం పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే రెండు ఈలు, ఈ టైప్ ఐ టైప్ అలాగే రెండు ఈలు చూడండి, ఇది ఒక ఈ ఇలా ఉంటుంది, దీనికి ఆపోజిట్లో ఇంకో ఈ ఉంటుంది, ఈ రెండు కలుపుతారు, కలిపితే మధ్యలో వైండింగ్ ప్లేస్ చేస్తాం. సో మనకి ఈ టైప్ ఆఫ్ సీట్స్ అండి, టైప్ ఆఫ్ సీట్స్ ఏంటంటే ఒకటేమో ఎల్, ఎల్ టైప్ దీనికి కోర్కి, కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్కి ఎల్ ఎల్ టైప్, ఇంకోటి ఎల్ యూ సారీ యూ ఐ టైప్. అదే సెల్కి వచ్చేసరికి ఈ ఐ టైప్, రెండోది ఈ టైప్ అనమాట. ఇది టైప్ ఆఫ్ కోర్ మెటీరియల్ అండి. సో ఇప్పుడు మనకి కోర్ టైపు సెల్ టైప్ రెండు చూసాం కదా, మీకు చిన్న పీడిఎఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థమైపోతుంది. చూడండి కోర్ టైపు సెల్ టైపు, కోర్ టైప్ కోర్ సరౌండెడ్ బై కాపర్ చెప్పాను మీకు ఆల్రెడీ, కోర్ చుట్టూ కాపర్ మనం ప్లేస్ చేస్తాం. ఇదేంటి కాపర్ సరౌండెడ్ బై కోర్ అంటే కాపర్ చుట్టూ కోర్ ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ ఇది సిరీస్ మ్యాగ్నెటిక్ పాత్. మీరు చూసారనుకోండి ఎలా ఉందండి, కోరు ఇలా ఉంది కదా, సో ఫ్లక్స్ అంతా కూడా జస్ట్ ఇలా ట్రావెల్ అవుతుంది, అంటే సిరీస్ సర్క్యూట్లాగా ఉంది. సో ఇది సిరీస్ మ్యాగ్నెటిక్ పాత్. అదే సెల్ టైప్కి వచ్చేసరికి ఎలా ఉందండి, సెల్ టైప్లో మీకు పాత్ డైరెక్షన్ కనుక మీరు చూస్తే ఎలా ఉంటుంది, సారీ డ్రా చేస్తుంది చూడండి, సెల్ టైప్కి వచ్చేసరికి ఇలా ఉంటుంది కదా చూడండి, ఫ్లక్స్ డివైడ్ అయిపోతుంది రెండు పాతల కింద, మళ్ళీ ఇలాగ వచ్చి ఇది ఇక్కడ ఎంటర్ అవుతుంది, ఇలాగ వచ్చి ఇది ఇక్కడ ఎంటర్ అవుతుంది, అందుకే దీన్ని మనం ప్యారలల్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ అంటాం. నెక్స్ట్ రిక్వైర్స్ లెస్ ఇన్సులేషన్, ఆల్రెడీ మీకు చెప్పాను ఎల్వి పైన హెచ్వి ప్లేస్ చేయడం వల్ల ఇక్కడ ఇన్సులేషన్ తక్కువ పడుతుంది, రిక్వైర్స్ మోర్ మ్యాగ్నెటిక్ మెటీరియల్, అలాగే రిక్వైర్స్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఎక్కువ ప్లస్ రిక్వైర్స్ మోర్ ఇన్సులేషన్ ఆల్సో.
ఎందుకంటే ఈ పార్ట్ వన్ చూసారా, ఈ పార్ట్ వల్ల మనకు మ్యాగ్నెటిక్ మీటర్ ఎక్కువ పడుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. మనకి ఎప్పుడైతే ఇన్సులేషన్కి మనం ఎక్కువ ఎక్కువ తక్కువ పడుతుందో హై వోల్టేజ్ దగ్గర ఆపరేట్ చేయొచ్చు. సో సూటబుల్ ఫర్ హై వోల్టేజ్ లో కరెంట్, హెచ్వి అండ్ లో కరెంట్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. సూటబుల్ ఫర్ లో వోల్టేజ్ అండి, ఎందుకంటే ఇన్సులేషన్ చాలా ఎక్కువ పడిపోతుంది కాబట్టి లో వోల్టేజ్కి అలాగే హై కరెంట్ ఆపరేషన్స్కి వాడతాం. నెక్స్ట్ ఇంటర్లీవింగ్ వైండింగ్ అంటారు దీన్ని, దీన్ని శాండ్విచ్ ఆఫ్ వైండింగ్ అంటారు. నెక్స్ట్ యూజ్డ్ ఫర్ హై వోల్టేజ్, ఆల్రెడీ చెప్పాను హై వోల్టేజ్ అండ్ లో కేవీఏ రేటింగ్ అనమాట. లో కేవీఏ ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే హై వోల్టేజ్ ఉందో అది కోర్ టైప్ వాడతారు. అలాగే ఇది లో వోల్టేజ్కి హై కేవీఏకి వాడతారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు కోర్ టైప్ వచ్చేసరికి హై వోల్టేజ్ లెవెల్ లో కేవీఏ, అదే సెల్ టైప్ వచ్చేసరికి లో వోల్టేజ్ లెవెల్ హై కేవీఏ. ఇది కోర్ టైప్ సెల్ టైప్ తాలూకా ట్రాన్స్ఫార్మర్కి డిఫరెన్సులు అండి. ఓకే, నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనకి వైండింగ్ ప్లేస్ చేస్తాం కదండి, వైండింగ్ ప్లేస్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ ఒక దగ్గర పెట్టాను నేను, సెకండరీ ఒక దగ్గర పెట్టాను, అప్పుడు వాటి తాలూకా కరెంట్ డైరెక్షన్ ఎలాగ ఉండాలి, అంటే లెన్స్లా సాటిస్ఫై చేస్తూ కరెంట్ డైరెక్షన్ ఎలాగ ఉండాలో చెప్తాను చూడండి. సో ఇది చూడండి, ఫ్లెమింగ్స్ థంబ్ రూల్ అండి, రైట్ హ్యాండ్ థంబ్ రూల్, రైట్ హ్యాండ్ రూల్ కాదండి, రైట్ హ్యాండ్ థంబ్ రూల్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. చూడండి ఇప్పుడు నేనేం చేశానంటే, ఇదో కండక్టర్ అండి, ఈ కండక్టర్కి కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంది, ఈ కండక్టర్కి కరెంట్ డైరెక్షన్ ఎలా ఉందంటే ఈ డైరెక్షన్లో ఉంది, ఈ డైరెక్షన్లో ఉంటే. సో నేను ఇలా పట్టుకున్నాను, ఈ కండక్టర్ని ఇలా పట్టుకున్నప్పుడు కరెంట్ డైరెక్షన్ ఎలా ఉందనుకోండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉంటుంది అంటే అప్పుడు ఇలా ఉంటుంది అనమాట. అంటే సేమ్ కండక్టర్ నేను చూడండి, ఇది కరెంట్ డైరెక్షన్, ఈ ఫింగర్స్ ఉన్న డైరెక్షన్ చూసారా, ఈ ఫింగర్స్ ఉన్న డైరెక్షన్ ఫ్లక్స్ డైరెక్షన్ అవుతుంది అనమాట, ఇలా ఉంటుంది. ఒకవేళ ఇదే కండక్టర్కి ఇది ఇది కరెంట్ అయిందనుకోండి, ఇది కరెంట్ డైరెక్షన్ అయిందనుకోండి, అప్పుడు ఇదేమవుద్దంటే ఫ్లక్స్ అవుద్ది అనమాట, వైస్ వర్స. సో ఇది కరెంట్ అయితే ఇది ఫ్లక్స్, ఒకవేళ ఇది కరెంట్ అయితే ఈ ఫింగర్ ఫ్లక్స్ చూపిస్తుంది అనమాట. అంటే ఏం లేదండి, థంబ్ కనుక కరెంట్ అయితే ఫింగర్స్ ఫ్లక్స్, ఒకవేళ థంబ్ కనుక ఫ్లక్స్ అయితే ఫింగర్స్ కరెంట్ అవుతుంది, వైస్ వర్స్ అనమాట. ఇంకా మీరు చూడండి, కరెంట్ డైరెక్షన్ పైకి ఉంది, కరెంట్ డైరెక్షన్ పైకి ఉంది కాబట్టి ఈ ఫింగర్స్ డైరెక్షన్ చూసారా ఈ షేప్, అంటే ఇది ఎలా ఉందంటే కరెంట్ డైరెక్షన్ ఇలా పైకి ఉంది, ఈ ఫింగర్స్ డైరెక్షన్ ఇలా ఉంది కదా, సో ఇది ఫ్లక్స్ డైరెక్షన్ అనమాట. మీరు చూసారంటే ఇక్కడ చూడండి చిన్న చిన్న గీతలు ఉన్నాయి, ఇది ఫ్లక్స్ డైరెక్షన్ ఎలా ఉంది, ఈ షేప్లో ఉంది. సో మనకి థంబ్ రూల్ చాలా బాగా యూజ్ అవుతుందండి, అంటే మనకి ఆ వైండింగ్కి కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంది, ఫ్లక్స్ డైరెక్షన్ ఎలా ఉంది తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా మనకి థంబ్ రూల్ తెలిసి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్.